హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుడిగాలి సుధీర్ తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ చిరునవ్వుల వర్షం కురిపిస్తారు. విదేశాలలో కూడా తన ఖ్యాతిని చాటుకుని సుడిగాలి అనిపించుకున్నారు. తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సుధీర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్, మ్యాజిక్ అన్ని రంగంలో ముందుండి ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. పర్ఫార్మెన్స్ ఏదైనా ఆడియన్స్ ని 100% ఎంటర్టైన్ చేస్తారు. ఆడియన్స్ సుధీర్ పర్ఫార్మెన్స్ ఉందంటే ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తారు. అలాగే సుధీర్ కూడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా ఎంటర్టైన్ చేస్తారు. తెలివైన వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం వెతకరు, ఉన్న అవకాశాలను తెలివిగా వాడుకుంటారు. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, సుధీర్ తనకున్న అవకాశాలను అలానే వాడుకున్నారు. రేష్మి సుధీర్ ఆ పేరు వింటేనే ఆడియన్స్ లైక్ల వర్షం కురిపిస్తారు. వీళ్ళ పేరుపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపిస్తాయి. రేష్మి సుధీర్ కెమిస్ట్రీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మొదట్లో వాళ్ళ జంటపై రాంగ్ కామెంట్స్ చేసిన తర్వాత బాగా క్రేజ్ వచ్చింది. ఆన్ స్క్రీన్ లో రేష్మితో కెమిస్ట్రీ అండ్ డైలాగ్స్ తో సుధీర్ తన క్రేజ్ ని ఇంకొంచెం పెంచుకున్నారు. సుధీర్ ఫాలోయింగ్ క్రేజ్ కి రేష్మి ఎక్స్ట్రా క్రేజ్ యాడ్ చేసింది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి సుధీర్ నిదర్శనం. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినా లీడింగ్ ఆర్టిస్ట్ అయినా సుధీర్ కి గర్వం మాత్రం ఉండదు. క్యాజువల్ గా అందరూ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు, బట్ సుధీర్ అలా కాదు. మనకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వాళ్ళని గౌరవించాలి అనే దాన్ని ఫాలో అవుతారు. మనం రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. సుధీర్ ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే రెస్పెక్ట్ రాలేదు, తినగా తినగా వేము తీగా ఉంటుంది అన్నట్టు సుధీర్ తన టాలెంట్ ని చూపించడం స్టార్ట్ చేసిన తర్వాతే తనకి క్రేజ్ తో పాటు రెస్పెక్ట్ కూడా వచ్చింది. జీవితంలో ఎదిగేటప్పుడు ఫ్రెండ్స్ తో పాటు ఎనిమీస్ కూడా పెరుగుతారు. బట్ సుధీర్ విషయంలో తను ఎంత ఫేమస్ అవుతున్నా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా తనని ఇష్టపడే వాళ్ళు కానీ ద్వేషించే వాళ్ళు మాత్రం లేరు. ఈవెంట్, షో, ప్రోగ్రామ్ ఏదైనా సరే సుధీర్ ఎదుటి వాళ్ళపై ఎన్ని పంచెస్, సెటర్స్ వేసినా ఎవరిని హర్ట్ చేయరు. అలాగే తనపై వేసే పంచెస్ ని స్పోర్టివ్ గానే తీసుకుంటారు. సుధీర్ స్పోర్టివ్నెస్ మనం చాలా ప్రోగ్రామ్స్ లో చూస్తుంటాం. సుధీర్ స్పోర్టివ్నెస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ సుధీర్ రష్మి పేరుపై వచ్చే కామెంట్స్ కి సుధీర్ ఎప్పుడూ సీరియస్ గా రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే హీఈస్ వెరీ కైండ్ హార్టెడ్, ఆ న్యూస్ మీడియా సంపాదనకు యూజ్ అవుతుంది అనే ఆలోచిస్తారు. తను డైరెక్ట్ గా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయినా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నా అని ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. లైఫ్ లో ఎదగాలంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా యాక్సెప్ట్ చేయాలి. సిల్వర్ స్క్రీన్ పై సుధీర్ ఉన్నారంటే అది కామెడీ షో కాకపోయినా సరే కామెడీ పక్క ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. సుధీర్ పై ఆన్ స్క్రీన్ లో ఎలాంటి పంచెస్ వేసినా ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఇప్పటి వరకు బ్యాడ్ రిమార్క్స్ ఏమీ లేవు. వై? బికాజ్ హీఈస్ వెరీ జెన్యున్. సుధీర్ ప్రతి కో ఆర్టిస్ట్ తో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. లైఫ్ లో సక్సెస్ అవడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళతో సన్నిహితంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. సుధీర్ తన కో ఆర్టిస్ట్ తో మాత్రమే కాదు, తనతో వర్క్ చేసే ప్రతి వ్యక్తితోనూ మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. అలాగే తనకంటే చిన్న ఆర్టిస్టులు అయినా వాళ్ళని కూడా ఒకేలా చూస్తాడు, ఎప్పుడు పార్షియాలిటీ చూపించరు. తన చుట్టూ ఉన్న వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. సుధీర్ కి ఆర్టిస్టుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తనతో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ సుధీర్ ని ఒక క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తారు. ఓన్లీ బికాజ్ ఆఫ్ హిస్ బిహేవియర్. సుధీర్ బిహేవియర్ చూస్తే నిజమా యాక్ట్ చేస్తున్నాడా అనే విధంగా ఉంటుంది. అంత మంచి బిహేవియర్ ఉన్న పర్సన్ సుధీర్. తెలివైన వాళ్ళు వాళ్ళకి అనవసరమైన విషయాలు పట్టించుకోరు, వాళ్ళు సక్సెస్ పై మాత్రమే ఫోకస్ చేస్తారు. సుధీర్ ఈ విషయంలో నెంబర్ వన్. ప్రతి ఆర్టిస్ట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యాలనే అనుకుంటారు. వాళ్ళకున్న టాలెంట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారు. బట్ సుధీర్ కి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం అనేది ఒక బర్నింగ్ డిజైర్. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం తనకి రానివి కూడా నేర్చుకుని మరీ ఎంటర్టైన్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ కోసం తన లైఫ్ ను కూడా రిస్క్ లో పెడతారు. అలాంటి ఆర్టిస్ట్ దొరకడం మన లక్ అనుకోవచ్చు. సుధీర్ తన జర్నీలో ఫెయిల్యూర్స్ వచ్చినా నిరుత్సాహపడకుండా
ఫెయిల్యూర్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సక్సెస్ అంటూ ప్రతి ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్గా తీసుకుని వర్క్ చేశాడు. తను అనుకున్నది సాధించాడు. సిల్వర్ స్క్రీన్పై అందరినీ అలరించి తన సైన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకున్నాడు. నిజమైన అచీవ్మెంట్ అంటే ఇదే. సుధీర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా మంచి ఆర్టిస్టులు రావాలి. సుధీర్ ఇంకా మంచిగా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి. ఆల్ ద బెస్ట్ సుధీరన్న. దిస్ వీడియో డెడికేటెడ్ టు సుధీరన్న ఫ్యాన్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.